జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన సినిమా దేవరా. RRR గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి ఏకంగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న సోలో ఫిలిం కావడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక విడుదలకు ముందే అడ్వాన్స్ సేల్ పరంగా ఎన్నో రికార్డులు సృష్టించిన దేవరా ఎట్టకేలకు థియేటర్లోకి అడుగుపెట్టింది. ఇక థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27 విడుదలైన ఈ యొక్క మూవీ మంచి కలెక్షన్లతో హిట్టాక్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండడంతో పాటు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించడం జరిగింది. ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించడం జరిగింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను అయితే సొంతం చేసుకుంది. ఇక మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రం అని పిలువబడే ప్రాంతంలో 4 గ్రామాలు ఉంటాయి. వారి పూర్వీకులు దేశానికి రక్షణగా సముద్ర తీర ప్రాంతాల్లో సైనికుల్లా నిలబడితే ప్రస్తుత తరం మాత్రం స్మగ్లింగ్ చేతిలో కీలుబొమ్మలై డబ్బు కోసం అక్రమ రవాణాలో భాగమవుతారు. వారిలో దేవరా కూడా ఒకడు. అతను ఒక గ్రామానికి పెద్ద, చేసింది తప్పు అయినప్పటికీ కొన్ని విలువలు పాటిస్తాడు. ఈ క్రమంలో ఒక ఘటనతో దేవరాలో పూర్తిగా మార్పు వస్తుంది. పూర్వీకుల్లో తాము కూడా మంచిగా బతకాలని, స్మగ్లింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనతో పాటు మిగతా వారిని కూడా స్మగ్లింగ్ మానివేయాలని చెప్పడమే కాకుండా మాట వినని వారిని దండించడం మొదలు పెడతాడు. దీంతో మరో గ్రామ పెద్ద అయిన బైరాతో పాటు పలువురు దేవరాపై కోపం పెంచుకుంటారు. దేవరా అండగా స్మగ్లింగ్ చేయడం కుదరదని అర్థమై అతను రాకపోవడంతో కనిపించని భయాన్ని అవుతా అంటూ సముద్రంలోకి వెళ్ళిపోతాడు దేవరా. అప్పటి నుంచి తప్పుడు పని కోసం ఎవరు సముద్రంలోకి వెళ్ళినా అంతు చూస్తూ ఉంటాడు. దీంతో స్మగ్లింగ్ అంటేనే అక్కడి వారు భయపడతారు. ఇక దేవరా ఎక్కడికి వెళ్ళాడు, ఎవరికి కనిపించకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, దేవరా మళ్ళీ తిరిగి వచ్చాడా, అతన్ని చంపాలనుకున్న భైరవ కోరె నెరవేరిందా, ఇందులో వర తంగం పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన జీవితా రాజశేఖర్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు, మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ యాక్టింగ్ మరో అద్భుతమని చెప్పాలి. ఇక ఇందులో మీ ఇంట్రడక్షన్ కానీ, అలాగే మీ యాక్షన్ సన్నివేశాలు కానీ, మీ పంచ్ డైలాగులు కానీ, అలాగే అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశం కానీ చాలా బాగా ఉంది. మరీ ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ మీకు మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే చుట్టుమల్లే ఆయుధ పూజ సాంగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. పక్క యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జీవితారాశేఖర్ గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.